అక్కని కూడా తీసుకురాల్సింది. ఆవిడికి ఎక్కడ తీరుబడి ఉంటుందమ్మా, ఇంటి పనులు పొలం పనులు ఒక్క క్షణం తీరుబడి లేదనుకో. ఏదో కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించాం, ఆ డబ్బుతో ఆడపిల్లల పేర్ల మీద షేర్లు కొంటే అవి వాళ్ళ పెళ్లిలో పనిచేస్తాయని మీ అక్కే ఆలోచన, అందుకే షేర్లు కొందామని కథ డబ్బు పట్టుకొచ్చా. షేర్ల బిజినెస్ బ్రహ్మాండమైన బిజినెస్ అన్నయ్య గారు. ఏముంది, చూస్తూ చూస్తూ రూపాయి 10 రూపాయలు లాభం వస్తుంటే ఎవరు వదులుకుంటారు? అందుకే రుణం గొడవ చేస్తుంటే 50,000 రూపాయలు షేర్లు కొని పారేశాను. ఎప్పుడు? అదే 50,000 రూపాయలు షేర్లు కొనేయడం, 1,00,000 రూపాయలు లాభానికి అమ్మేయడం, నీ పేరును బ్యాంకులో వేసేయడం, అన్ని జరిగిపోయినాయి. ఇవన్నీ ఆడాలని చెప్పడం ఎందుకని మానేశాను. నువ్వు వెళ్ళి అన్నయ్య కాఫీ పడరా, స్పెషల్ కాఫీ. అలాగే అన్నయ్య గారు, మీరు నమ్మండి నమ్మకండి, ఇప్పుడు టైం ఎంత అయింది? 10:10 అయింది కదా. మరి నేను ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను కదా, మరి నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలి. ఏది జనం వెళ్ళనిస్తే కదా, పండు తండాల కింద వచ్చి పడిపోతున్నారు. ఏమిటని అడిగితే ఏ కంపెనీ షేర్లు ఎంత కొనాలి, ఆ షేర్లు ఎంత కమ్మాలి, ఎంత కమ్మితే ఎంత లాభం వస్తుంది, వాళ్ళకి ఏమిటండి అడుగుతారండి. మన సలహా మీద 1,00,000 సంపాదించుకుంటున్నారు, కానీ చెప్పడానికి తీరికేది? నేను అందుకే కదా నీ దగ్గరికి వచ్చింది. మీ గురించి కాదు, మీకు సలహా ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాను. ఇప్పుడే వస్తాను. ఏమైందయ్యా పని? ఆఫీస్కి వెళితే ఇంట్లో ఉన్నాడంటారు, ఇంటికి వస్తే ఆఫీస్ లో ఉన్నాడంటారు. వారం రోజుల్లోగా పని పూర్తవుతుందన్నావు, ఎప్పుడవుతుందయ్యా? ఒక్క నిమిషం, కొంచెం దగ్గరగా రండి. అక్కడ సోఫాలో కూర్చున్న మనిషిని చూశాను, పక్కన బ్రీఫ్ కేసు ఉంది కదా, ఉంది, అందులో క్యాష్ ఉంది. మాకేం తెలుసు? నాకు తెలుసు, మీరు కొంచెం కోఆపరేట్ చేశారనుకో, మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసీలో తీసుకొచ్చి మొత్తం మీ బాకీ సెటిల్ చేసేస్తాను. మీరు కానీ అడౌట్ చేశారనుకోండి, మీరు ఆర్ఏసీ నుంచి వెయిటింగ్ లిస్ట్ లో కాదు కదా, క్యాన్సిలేషన్ లో కూడా పోవచ్చు. అంచేత మనం అంతా ఒక మాట మీద ఉంటే వ్యవహారం సులువుగా సెటిల్ అయిపోతుంది. ఏమో ఏం చేస్తావో ఏమిటో తొందరగా చెయ్యి. నేను మీ పని మీదే వెళ్తున్నానండి. వీళ్ళిద్దరూ కూడా నా సలహా మీదే షేర్లు కొన్నారు. ఈ మధ్య చిల్లరప్పులు చేసి అల్లరైపోయారు, అంచేత ఆ షేర్లు అర్జెంట్ గా అమ్మిపెట్టమని నా ప్రాణాలు తీసేస్తున్నారు. పోనీ నేను కొందామంటే, నేను ఈ మధ్య 10 లాక్స్ పెట్టి చిన్న ల్యాండ్ కొన్నాను కదా, నా డబ్బు అందులో స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగా ఏమిటా? ఆ షేర్లు మనమే కొనిస్తే చౌకస్తాయా? చవకేమిటండి, పరమత్ చవక. పైగా వారం రోజులు విపరీతమైన గిరాకీ. చూడండి, నాది ఊటే ప్రిన్సిపల్, అయితే ఓ రూపాయి నాకైనా లాభం రావాలి, లేదా నా నమ్ముకుని వచ్చిన వాడికైనా రావాలి. డబ్బులు ఇమ్మంటారా? ఎంత ఇమ్మంటారు? ఎంతేమిటండి, 50,000 లక్షో 2 లక్షలో మీ ఓపిక? అంత లేవు, 20,000 ఇవ్వండి, నేను మేనేజ్ చేస్తాను. నిజంగా మీ పిల్లలు అదృష్టవంతులండి, ఈ షేర్లు ఇంత చవకగా రావడం అన్నది షేర్ల హిస్టరీలోనే లేదు. అలాగే మీరు వెళ్ళి బాత్రూమ్ లో మొత్తం శుద్ధి అయిపోయి రండి, నేను వాళ్ళు పంపించేసి వస్తాను. మీరు వెళ్ళండి. ఇదేంటే మొత్తం సెటిల్ చేస్తాను, ఇది ఇచ్చేవేంటి? ఇప్పటికి ఇదే దొరికింది, సంతోషించండి. ఇంకో మొత్తం దొరకని మీ మొత్తం సెటిల్ చేస్తాను. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. మీరింత వృద్ధిలో రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. మీ 20,000 రూపాయల షేర్ల సర్టిఫికెట్లని తొందరలోనే పోసేస్తారు. భలే వాడేవయ్యా, అవి నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటి. వస్తానయ్యా, వస్తానమ్మా. అక్కని మరీ మరీ అడిగా. అలాగే అలాగే, వస్తానరా. మనందరం కొత్త బట్టలు కొనుక్కుని అప్పుడే 2 నెలలు అయిపోయింది. ఆ 10,000 పెట్టి మనందరం బట్టలు కొనుక్కుందామా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అందులో ఒక్క పైసా కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఏ, ఎందుకని? మై డియర్, ఎల్లుండి నీ పుట్టినరోజు కదా, నీ పుట్టినరోజుకి వీసీఆర్ ప్రెజెంట్ చేస్తానని ప్రామిస్ చేశాను కదా. అమ్మో, వీసీఆరే? అప్పుడైతే నా చిరు సినిమాలు రోజు ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈలోగా నీకు ఇంట్లో ఇంకో సినిమా చూపిస్తాను పద. శుభ్రంగా ఈస్ట్ బన్ కలర్ ఫిల్మ్ చూస్తుంటే మధ్యలో బ్లాక్ అండ్ వైట్ వచ్చినట్టు వీడియో వచ్చి పడ్డది ఏమిటి? నువ్వా? ఏడా వేళపాల లేకుండా కోర్టు నోటీస్ లాగా వచ్చి పడ్డావు, పైగా ఎలక్షన్ లో డిపాజిట్ పోయిన ఫేస్ నువ్వు. ఇవాళ ఇల్లు ఖాళీ చేస్తానన్నావు కదా, సామాన్ సర్దుకుని బయట పెట్టుంటావు, ఇల్లు తాళం వేసుకుందామని వచ్చాను. ఏంటి, నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పానా? నువ్వే చెప్పావు. నేను చెప్పలేదు. నువ్వే చెప్పావు. నేను చెప్పలేదయ్యా. నువ్వే చెప్పావయ్యా. పోలే, నేను చెప్పాను. అయితే చెయ్యి. నేను చేయను. ఎందుకు చెయ్యు? ఈ ఇల్లు నాకు ఖర్చు వచ్చింది కాబట్టి, ఇక్కడ ఉండగా నాకు అప్పుల టర్న్ ఓవర్ అవుతుంది కాబట్టి, ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తే నా అప్పుల టర్న్ ఓవర్ బ్రేక్ అయిపోయి నా స్టార్ తిరగాసి అయిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు పడతావని, బాబు పడతాడు, నీ తాత పడతాడు, ఎవడు పడతాడు. నీ వేషాలు నా దగ్గర కాదు, రేపు ఇంట్లో దిగబోయేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన, నీ టర్న్ ఓవర్ ఆయన చూసుకుంటారు.
నువ్వులాంటి ఎదవైడియా లేస్తావని తెలిసే రాత్రే పోలీస్ కమిషనర్ గారిని కలుసుకుని ప్రొటెక్షన్ కావాలని అడిగాను. ఈపాటికే వచ్చేయాలి మరి. అప్పారావు గారు సరిగ్గా సమయానికి వచ్చావయ్యా. పదండి, పోలీస్ ఆయన వచ్చారు. సర్కార్ ఫుడ్ తిందిరిగాని కళ్ళు చేస్తావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ మిస్సెస్ గారు అని చెప్పారండి. ఎక్కడ వాండర్ గారు? కమిషనర్ గారు మిమ్మల్ని పంపించారా సార్? అవును సార్. వాండర్ గారు నాతో గొడవ పడితే దగ్గర నుండి తీసుకురమ్మనా? అవును సార్. ఇప్పుడే రాజీకి వస్తున్నాడు, కొంతసేపు వెయిట్ చేయండి సార్. మీతో రాజీ పడితే సరే సరే, లేకపోతే నేను దగ్గర నుండి లాకపోలా పడేసి కమిషనర్ గారితో చెప్పేస్తాను. కొంతసేపు వెయిట్ చేయండి సార్. చెప్పండి వాండర్ గారు. ఇలా రండి. ఇప్పుడు నేను ఇల్లు ఖాళీ చేసేసి నా భార్య బిడ్డలతో రోడ్డు మీద పడిపోవాలన్నమాట. అది కాదప్పారావు, మీరు ఖాళీ చేస్తే వేరే వాళ్ళు 500 రూపాయలు అద్దె ఎక్కువ ఇస్తా అన్నారు, అందుకని బుద్ధిగడ్డి తిని మిమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఇప్పుడు నేను ఖాళీ చేస్తే 500 రూపాయలు అద్దె ఎక్కువ వస్తుంది అన్నమాట. అవునండి. అప్పుడు మీరు నాకేమి ఇస్తారు? అద్దె ఇవ్వకపోగా నేను నీకు ఎదురు డబ్బులు ఇవ్వాలా? కానిస్టేబుల్! ఎస్ సార్! మనం మాట్లాడుకుంటుంటే మధ్య కానిస్టేబుల్ ఎందుకు? అవునయ్యా, ఏదైనా మంచి సెంటర్ లో ఇల్లు గాని షాపు గాని అర్జెంట్ గా ఖాళీ చేయాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓనర్ ఎదురు డబ్బు ఇవ్వాల్సిందే. ఇది ప్రపంచంలో ఉన్న పద్ధతే. అయినా నీతో మాటలు నాకేంటి? కానిస్టేబుల్! ఎస్ సార్! కానిస్టేబుల్ కానిస్టేబుల్ అనకు, నాకు బీపీ రైజ్ అయిపోతుంది. ఏం కావాలో చెప్పు. అసలు పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడి ఇంటిని 99 ఏళ్ళు లీజ్ కడగాలనుకుంటున్నాను. 99 ఏళ్ళు లీజా? అంటే నేను, నా కొడుకులు, నా మనవలు, నా ముని మనవలు వంశపారంపర్యంగా ఈ కొంప చుట్టూ అద్దె కోసం తిరగాల్సిందేనా? బాబాబు, వేరేంకో మాట చెప్పు. ఇప్పుడు నేను కొత్తగా దిగబోయే ఇంటి గల ఓనరు 5000 అడ్వాన్స్ అడుగుతున్నాడయ్యా. ఆ అడ్వాన్స్ నువ్వు కట్టే, గొడవ వదిలిపోద్ది. నువ్వు దిగబోయే ఇంటికి నేను అడ్వాన్స్ కట్టాలా? అన్యాయం. కానిస్టేబుల్! ఊరుకోవయ్యా, ఇస్తాలి. మరిదే ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇంటికి వెళ్ళగానే రాత్రి తలగడి కింద పెట్టుకుని పొద్దున్నే కోడి కుయ్యకు ముందే తీసుకొచ్చిస్తా. నువ్వు ఖాళీ చేయి ఇల్లు. అప్పుడు నేను కాకులు అరవకముందే ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. అమ్మయ్యా, మరి పని అయిపోయింది కదండి. మరి నా వేషన్ డబ్బులు ఇచ్చండి సార్. విన్నావు కదటయ్యా, వాడు రేపటిదాకా అప్పు పెట్టాడుగా. అంచేత నువ్వు కూడా రేపటిదాకా ఆగాలి. మరి చూడు మిస్టర్ అప్పులు అప్పారావు, నీ పని అయిపోయింది కదా అని నాకే పంగనామాలు పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇదంతా డ్రామా అని ఇప్పుడు హౌస్ ఓనర్ గారితో చెప్పేస్తాను, వస్తాను. చూడు డూప్లికేట్ కానిస్టేబుల్ బ్రదరు, నువ్వు నేను కాంప్రమైజ్ చేసి అయిపోయినావు అనుకో, ఏ గొడవ ఉండదు. అలా కాకుండా నువ్వు ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నాటకం అని చెప్పావు అనుకో, వాడు 4 కిరాయి రౌడీలను తీసుకొచ్చి పులుసులో కెమికల్ లేకుండా పార్ట్లన్నీ తీయించేస్తాడు. నన్ను ఎందుకు కొడతాడయ్యా? ఎందుకా? ఇదంతా నాటకం కాబట్టి, ఈ నాటకంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ డూప్లికేట్ గెటప్ వేసుకున్నావు కాబట్టి. బాబు నీకు దండం పెడతానయ్యా బాబు, ఈ వేషం అద్దె డబ్బులన్నా ఇవ్వయ్యా బాబు. ఓ పని చేయి బ్రదరు, మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి గోడ మీద రేపు అని రాసుకుని రేపు వచ్చాయి, రేపు నేను నీకు ఇచ్చేస్తాను. భలే ఐడియా, రేపు అని రాసుకుంటాను. ఆర్ఏసీలోనే బోల్డ్ 100 మంది ఉండగా వెయిటింగ్ లిస్ట్ లో వాడు వీడు ఆర్ఏసీలోకి వచ్చేయాలని చూస్తున్నాడు. సైటు చాలా బాగుంది. ఇంతకీ ఎంత చెప్తున్నారు? జస్ట్ 40,000 అండి. ఇప్పుడు కాస్త రేటు పెరుగుతుంది, ఎందుకంటే ఓ పక్క బస్ స్టాండ్, ఇటు పక్క ఏమో సినిమా స్టూడియోలు, ఇటు పక్క ఎయిర్పోర్ట్, ఇవన్నీ రాబోతున్నాయి. అది చేత రేటు. అసలు సైటు మీకు చూశారు? అదే లేదండి. ఇంతకీ రేటు ఎంత? ఇంకో పాతికి. అయితే మాకీ సైటు మాకీ అమ్ముతావు? ఆ స్థలం మీద? అవును, ఆ స్థలం మాది. నిన్ను ఎవరో బాగా మోసం చేసినారు. ఈ కాగితాలు ఎందుకు పనికిరావు? జావ్ నేను కాబట్టి ఇడిసి పెడుతున్నా. ఇంకోరు అయితే పోలీస్ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపుతారు. ఆ పని మాత్రం చేయగలండి బాబు. అప్పారా, ఎంత పని చేశారా నిన్ను?
ఎవరయ్యా నువ్వు? గుమ్మానికి ఎదురుగుండా రోడ్డు మీద పడుకున్నావు? లే ఆతలు పడుకో. అరే లెమ్మంటండి చెప్తాడే నీకు కాదు, ఆతలు పడుకో లెమ్మంటండి. నేను ఎక్కడున్నానేంటి, రోడ్డు మీద పడుకున్నానేంటి? ఇది అప్పారావు పాతిల్లు కాదా? ఏంటి నీ రౌన్ గుంతుకులో ఉంది? నువ్వు బట్టలు కుడిచినావు కదా, ఇక్కడ పడుకున్నావేంటి? లే అరే రే 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 రోడ్డు మీద పడుకున్నావేటయ్యా నీ కర్మ. అలా కూర్చో మెల్లిగా. అయ్యో అరే లే శ్రీరాములు, ఏం జరిగింది? నాకే తెలీదు ఎప్పుడు వచ్చానో ఎలాగొచ్చానో. ఆ అప్పారావు పుణ్యమా అంటూ నిద్దట్లో నడిచి వెళ్ళిపోయే చెప్పొచ్చింది, అంతా సర్వనాశనం అయిపోయింది. పాత బాకీ బదులు ఫ్లాట్ రాసిచ్చాడా మనకి, ఆ ఫ్లాట్ స్వాధీనం చేసుకుందామని. ఆ ఫ్లాట్కి వెళ్తే ఫ్లాట్ వాళ్ళు తక్కువ తీసుకొని మీదకి వచ్చాడు. అప్పారావు ఇల్లు తెలిసేడిస్తేగా నిలదీయడానికి వాడి ఇల్లు వెతికే ప్రయత్నంలో నేను ఉన్నాను. నేను 10-17 రోజులుగా రాత్రి పగలు ఎదుగుతా ఉన్నా, దొరికి చావట్లా. పోనీ ఆఫీస్కి వెళ్ళి పట్టుకుంటే 2 నెలల సెలవు పెట్టాలట. ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నీకు ఎప్పుడో పిచ్చెక్కుతుందేమో గానీ నాకు పిచ్చెక్కిపోయింది. ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానని మా వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి షాక్ ఇప్పించారు. అప్పుడు కాస్త నయం అయింది. ఒకటా రెండా పాత బాకీ అంతా ఎగ్గొట్టేశాడు, పైగా నా దగ్గర 4000 ఎదురు చుట్టేశాడు. నిజం చెప్పద్దు, కంటికి కునుకు లేదు, నోటికి భోజనం సహించడం లేదంటే నమ్ము. నాకు అప్పారావు అప్పుతో నిద్దట్లో నడిచి వెళ్ళిపోయే జబ్బు తగులుకుందా? ఎప్పుడు ఏ రాత్రి ఏ లారీ కింద పడతానో, ఏ నదిలో దూకుతానో చెప్పలేకుంటున్నాను. వస్తా, నా కోసం మా వాళ్ళంతా ఎదుగుతా ఉంటారు. ఇదిగో శ్రీరాములు, అప్పారావు ఇంటి అడ్రస్ తెలిస్తే నాకు చెప్పడం మర్చిపోకే. తప్పకుండా. ఏం చేస్తావు, మనలో మనం సాయం చేసుకోవాలిగా. మన ఇద్దరికి రాసిచ్చాడుగా ప్లాట్. ఆ భగవంతుడికి కూడా తగిలేదు. Thank you.